Hello, hope everyone are doing good and welcome to Dr. Pradeep Chinta Vlogs. Hope you all had a good and productive week. Kadapa, Kadapa, Kadapa. Gata varam 10 rojul nunchi ee rajakeeya nirudyogulu inga emi ledani maa Kadapa jilla minda padi yedustunnaru. Yedsi 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 sachipoyatunnaru. Mugguru sannyasulu unnaru, Tom, Dick and Harry. Ee mugguru sannyasulu మైకులు కనపడితే చాలు, గొట్టాలు కనపడితే చాలు, మా కడప జిల్లా మీద పడ్డము ఏడ్చడము. దాంట్లో మొదటి సన్యాసి ఏమంటాడు, ఒక చదువు లేని అజ్ఞాని కడప జిల్లాలో మరి ముఖ్యంగా పురిందల్లో దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి, రౌడీజం పెరిగిపోతుంది అంటాడు. రెండో వాడు ఈడు చదువుకునే అజ్ఞాని, వాళ్ళ నాయన ఎంతో లక్షలు కోట్లు పెట్టి అమెరికాకు పంపించి 60% వచ్చి ముఖ్య ములుగుతా ఇంటర్ పాస్ అయిన అమెరికాకు తీసుకుపోయి చదువు చెప్పిస్తే ఆ ఏమి ఎక్కిందో బుర్రకు, ఆ బుర్రలో ఎంతుందో తెలీదు. ఈడికొచ్చి ఆ అజ్ఞాని 10 మాటల్లో 9 మాటలు తప్పులు మాట్లాడతాడు. వచ్చి ఏమంటాడు, తిరుపతిలో ఉండాల్సిన ఐటీ కంపెనీలు అన్నింటినీ లేకపోతే ఇండస్ట్రీస్ అన్నింటినీ కడపకు తీసుకెళ్తాడు జగన్మోహన్ రెడ్డి అని పాపం బుక్కబట్టి ఏడుస్తున్నాడు. ఇంకా మూడో వాడు అంతకంటే పెద్ద సన్యాసి, నెత్తి మీద జుట్టుతో పాటు బుర్ర కూడా దొబ్బింది, ఆడకు పోయింది అది. ఏమంటాడు, ఈ ఆయన చంపించడానికంట కడప నుంచి ప్రొఫెషనల్ కిల్లర్స్ ని మాట్లాడుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చంపేయాలని చూస్తున్నాడంట. ఏ టామ్, డిక్ అండ్ హ్యారీ, మీకు ఎక్కడో ఉండి ఆ సినిమాల్లోనూ లేకపోతే ఎవరన్నా చెప్తే కడప అంటే ఫ్యాక్షనిజం, కడప అంటే రౌడీజం, కడప అంటే గుండాయిజం అనుకున్నారో, జిల్లా గురించి చెప్పాలంటే ఒక 10 నిమిషాల్లోనూ ఒక గంటలోనూ ఒక రోజులో చెప్పేది కాదు. కానీ మీకోసం, మీ అజ్ఞానుల కోసం ఒక 10 నిమిషాల్లో చెప్తాను, వినండి. పవన్ కళ్యాణ్, నీతోనే మొదలు పెడతా. మొట్టమొదట మన సౌత్ ఇండియాలోనే దాదాసాహెబ్ ఫాల్కే వాడు ఎవరికి వచ్చిందో తెలుసా, నీ సినిమా ఇండస్ట్రీలో? బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారికి. వారి తమ్ముడు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారు ఏషియాలోనే పెద్ద, అతి పెద్ద సినిమా స్టూడియో కట్టారు మెడ్రాస్ లో, విజయ వాహిని స్టూడియో. నీకు తెలుసా విషయము? రామారావు నాగేశ్వరరావు ఇండస్ట్రీకి 2 కళ్ళని చెప్పుకుంటే రామారావు నాగేశ్వరరావు వాళ్ళ దగ్గర నెల జీతానికి పనిచేసినారు. నువ్వు ఏ సినిమానే తీసుకో, అది వీళ్ళ సినిమానే, వీళ్ళు నిర్మించిన సినిమాలే. ఒక రామారావు ఒక నాగేశ్వరరావు పైకి వచ్చినారంటే వీళ్ళే కారణం. వాళ్ళు ఏ రోజు చెప్పుకోలేదు, వాళ్ళ కొడుకులు డబ్బాలు కొట్టుకోలేదు. చదువుకోనోళ్లను, తిక్కనాయాలని, చదువు సంస్కారం లేనోళ్ళని స్టేజ్లు ఎక్కించి వాళ్ళని పొగిడించుకొని ఈ కింద స్టేజ్లో కింద కూర్చొని అని ఎవరు నవ్వుకోలేదు. వాళ్ళకి అవసరం లేదు. వారు చాలా హృందాగా ఒక పనిని ఒక దైవంగా భావించి చేశారు. ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు అట్లే బిహేవ్ చేస్తున్నారు. అది మా కడప గొప్పతనం. చిల్లర వేషాలు వేసే రకం కాదు మేము. కవులు గాని, కళాకారులు గాని, వాగ్గేయకారులు గాని కొన్ని 100ల సంవత్సరాల నుంచి మా కడప జిల్లా కీర్తి పతాకాల్ని రెపరెపలాడించారు. 400-500 సంవత్సరాల క్రితమే ఆంధ్ర పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు మా జిల్లాలో పుట్టారు. మేము గర్వంగా చెప్పుకుంటాం మా జిల్లా వాడని. శ్రీకృష్ణ దేవరాయలు గారి అష్టదిగ్గజాల్లో ఒకరైన అల్లసాని పెద్దన్న మా జిల్లావాసి. మొదటి మొట్టమొదటి మహిళా రచయిత కవయిత్రి మొల్ల మా జిల్లావాసి. యోగి వేమన మా జిల్లావారు. భవిష్యత్తును చెప్పిన శ్రీ మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు మా జిల్లావారు. చరిత్ర ఇప్పటిది కాదు, 100ల సంవత్సరాల నుంచి మా కడప జిల్లా చరిత్ర ఎంతో ఘనమైన. ఈరోజు నిన్న మొన్న 10-20 ఏళ్ళ నుంచి వచ్చింది కాదు పవన్ కళ్యాణ్, నీకు తెలియకపోవచ్చు. నిన్ను స్టేజ్ ఎక్కి పిచ్చికుతలు పూసి పొగిడేవాడికి తెలియకపోవచ్చు. కడప చరిత్ర ఏందో మాకు తెలుసు. మేం చేసేది ఏంటంటే హుందాగా వ్యవహరించడం. అది 10 డబ్బా కొట్టుకుని 10 మందికి తెలిసేలాగా కాదు, మీలాగా అస్సలు కాదు. ఈ విషయాలు తెలుసుకుంటే రౌడీజం అంటే ఏంటో, గుండాయిజం అంటే ఏంటో తెలుస్తుంది. ఏం తెలుసండి నీకు రౌడీజం, గుండాయిజం గురించి? ఏ రోజున ఒక రియల్ బాంబు చూసినావా? ఏ రోజున ఒక రియల్ గన్ను చూసినావా? సినిమాల్లో గన్నులు పట్టుకుని బాంబులు పట్టుకుని నేను ఏదో తురుముకాను అనుకుంటున్నామో. వాటి జోలికి రావద్దు, వాటిని చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఇక రెండో వాడు ఇండస్ట్రీస్ ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి మా కడపలో పెట్టాలని చూస్తావా? ఏయ్, మాకేమవసరం అని చెప్పు ఇండస్ట్రీస్ ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టుకోవడానికి. నేను పుట్టిన గడ్డ నా ఊరు చుట్టూ 10 కిలోమీటర్లలో ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయో నీకు తెలుసా? ఏ ఇండస్ట్రీ ఉన్నాయో నీకు తెలుసా? అవన్నీ తెలుస్తే నిన్ను మంగళగిరిలో మెట్టు ఎందుకు కొట్టిండ్రు? ఏమాత్రం తెలియని అజ్ఞానులు కాబట్టి ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి చదువుతా అని చదువుతావు. నీకేమన్నా కొంచెమన్నా జ్ఞానం ఉందా? మా ఊరి చుట్టూ 2 ఇండియా సిమెంట్ ఫ్యాక్టరీలు,
జువారి సిమెంట్ ఫ్యాక్టరీ, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ, దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ, అట్లే రాయలసీమ విద్యుత్ కేంద్రం, తాప విద్యుత్ కేంద్రం, థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉంది. ఇవన్నీ మేము ఎవరినో దేవరిస్తేనో, ఎవరినో అడుక్కుంటేనో, బతిమలాడితేనో, కాళ్ళు పట్టుకుంటేనో మా ఊరికి రాలేదు. మా ఊర్లో మనుషులు బంగారం, వాళ్ళ మనసులు బంగారం, మా నేల బంగారం. మా ప్రాంతం శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రాంతం. అప్పట్లో ఏమైనా నీకు తెలుసా లోకేశ్, రత్నాల్ని రాసులుగా పోసి వీధుల్లో అమ్మేవారంట. ఇప్పుడు అక్కడ రత్నాలు లేకపోవచ్చు, కానీ ఆ రత్నాలు భూమిలో ఇంకి ఖనిజ సంపద తయారయ్యి అదే మా జిల్లాకి ప్రాజెక్టులు వచ్చేలాగా చేస్తుంది. వెరైటీస్, యురేనియం, క్లే, ఐరన్ ఓర్, బ్లాక్ గ్రానైట్, ఫుల్లరిన్, కడప స్లాబ్స్, ఇవన్నీ మా ఖనిజ సంపద. వాటి వల్ల ప్రాజెక్టులు వస్తున్నాయి తప్పితే మేము ఒకరిని దేవరించి ఒకరిని అడుక్కొని మేము ప్రాజెక్టులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకరికి నష్టం కలుగుతుందంటే మేమే 10 మందికి అన్నం పెట్టే టైప్ మేము, లేదంటే పస్తులుంటాం అంతే తప్పితే వేరే వాళ్ళకు నష్టం కలిగించి వాళ్ళది ఏదో మేము దోచుకొని వచ్చి మేము బాగుపడాలనుకోలే. అట్లా అనుకుని ఉంటే బిల్డింగ్లు కట్టే వాళ్ళం, కోట్లు కోట్లు సంపాదించే వాళ్ళం. మా ఏరియాలో 100 ఎకరాలు ఉన్నా కానీ మనకి అప్పులుంటాయి. ఎందుకంటే మేమన్నీ పౌరుషంతో చేస్తాం, మొండిగా చేస్తాం. మేము ఒక్కరి రూపాయి డబ్బు ఆశించి కానీ వేరే వాటిని తిని మేము బాగుపడాలని అనుకునే టైప్ కాదు. ఇది నేను ఎంతో గర్వంగా కూడా చెప్పగలను. నువ్వు నన్ను కాదు, కడపలో ఎవరైనా అడుగు ఇదే మాట చెప్తారు. చెప్పలేదనుకో నా దగ్గర, అప్పుడు నేను నీకు సమాధానం చెప్తా. ఇంక మూడోవాడు ఉన్నాడు, ప్రొఫెషనల్ కిల్లర్స్ అంట. ఓ విగ్రాజు, ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదు, ఎంతో మంది ప్రొఫెషనల్స్ ని ఇచ్చిన గడ్డ మా కడప గడ్డ. ఒకరు ఇద్దరు కాదు, ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేసిన వైవీ రెడ్డి గారు, సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసిన జయచంద్రారెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది ప్రొఫెషనల్స్, వేల మంది ప్రొఫెషనల్స్ మా గడ్డలో పుట్టారు. ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లెక్చరర్స్గా, విద్యావంతులుగా, విద్యావేత్తలుగా, విద్యాదానం చేసేవారుగా దేశానికి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో సేవలు అందిస్తున్నారు. దేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో నలుమూలలో కూడా మా వారు విస్తరించున్నారు. వారందరూ మా కడప నేల పులకించి పోయేలా దేశానికి సేవ చేస్తున్నారు. ఎస్, వీఆర్ ప్రౌడ్ టు సే వీఆర్ ప్రొఫెషనల్స్ ఫ్రం కడప, నాట్ ప్రొఫెషనల్ కిల్లర్స్. ఏ రోజు నాకు తెలిసినంత వరకు మా కడప జిల్లా చరిత్రలో రూపాయి డబ్బు కోసం ఇంతవరకు ఒక హత్య జరిగినదు, జరగదు, జరగబోదు కూడా. పౌరుషాల కోసం, పంతాల కోసం, గొప్పల కోసం, లేకపోతే బంధుత్వాల కోసం, వీటి కోసం చంపుకున్నారు తప్పితే ఏ రోజు డబ్బు గురించి, డబ్బు ఆశించి చంపలేదు. మరీ ముఖ్యంగా ఆడవారిని, పిల్లలను, కుక్కల్ని మా వాళ్ళు చంపరు. ఆడవారిని, పిల్లల్ని, కుక్కల్ని వారి జోరికి మా వాళ్ళు ఎవరు వెళ్లరు. నువ్వు సేఫ్, ఇది తెలుసుకో, నువ్వు సేఫ్. మీ ముగ్గురికి ఒక విషయం చెప్పదలుచుకున్నా, మా జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో పంట సాగులో ఉంది. ఏ పంట కావాలన్నా ఆ పంట మా పండించగల సాగు భూమి మా జిల్లాలో ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్నున్నాయో మీకు తెలుసా? మైలవరం రిజర్వాయరు, పులివెందుల బ్రాంచ్ కెనాల్, కేసీ కెనాల్, సగిలేరు ప్రాజెక్టు, పించా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు, ఇన్ని ప్రాజెక్టులు మా జిల్లాలో ఉన్నాయి. కుందు, పెన్న, పాపాగ్ని, చెయ్యేరు, ఇన్ని నదులు మా జిల్లాలో ప్రవహిస్తాయి. మాకు ఖనిజ సంపదకు లోటు లేదు, నీటికి లోటు లేదు, సాగు భూమికి లోటు లేదు. అంతటికంటే ఎక్కువ పౌరుషానికి లోటు లేదు. ఒకరిని అడిగే టైప్ కాదు మేము, ఎవరిదో ఒకరిని కొట్టి మేము తినే టైప్ కాదు, ఒకరి దగ్గర నుంచి రూపాయి ఆశించే టైప్ మేము కాదు. ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ ఒక ఎత్తు. రాష్ట్రానికి 2 రత్నాలు లాంటి ముఖ్యమంత్రుల్ని అందించిన నేల మా కడప జిల్లా. వారిద్దరు అట్టాంటిట్టాంటి ముఖ్యమంత్రులు కాదు. ఏ విగ్రాజు, ఎలాంటి ముఖ్యమంత్రి అంటే నీ మనవడికి కూడా ఆయన పేరు పెట్టుకునేంతటి గొప్ప ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. వారు ప్రారంభించిన పథకాలన్నింటినీ పూర్తి చేయాలని కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వీరిద్దరి వల్ల, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీ రాజకీయ భవిష్యత్తు సమాధి అవబోతుందని చెప్పేసి కక్షతో, కుళ్ళుతో, కుతంత్రాలతో మీరొచ్చి మా కడప గురించి మాట్లాడతారా? ఖబర్దార్, మిమ్మల్ని ముగ్గురిని మా ఊర్లలో, ప్రతి ఊర్లో ఒక వంక ఉంటుంది, వంక దగ్గర ఒక సాకలి బండ ఉంటుంది, ఆ బండకేసి తోలుడేటట్టు ఉతికి 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 పిండి ఆరేస్తాం.
ఇంకొకసారి మా కడప గురించి గాని మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడినారంటే, ఐ లవ్ మై కడప అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ రిచ్ అండ్ వేరిడ్ హెరిటేజ్. కడప వాడిని అని చెప్పుకోవడానికి నేను గర్వపడతా. నాలాగే ప్రతి ఒక్క కడప పౌరుడు కూడా గొడవపడతాడు. మీ ముగ్గురికి ఇంకొక గమ్మత్తైన విషయం కూడా చెప్తాను. మా కడప జిల్లాకు వచ్చి మీరు పేరు అడిగేంత వరకు వాడు ఏ కులము ఏ మతం అని కూడా మీరు చెప్పలేరు. మేమందరం ఒకటి, అందరూ ఒకేలాగుంటారు. అందరూ అందరి పండుగలను కూడా ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఊర్లో పీర్ల పండుగ చేసుకుంటారు. మీకు పీర్ల పండుగ అంటే ఏంటో తెలుసా? మా జిల్లాలో ప్రతి గ్రామంలో పీర్ల పండుగ చేసుకుంటారు. ఫేమస్ అయిన సినిమా యాక్టర్లు అందరూ క్యూ కడుతున్న అమీన్ పీర్ దర్గా మా జిల్లాలో ఉంది. కోదండ రామస్వామి వారి ఆలయం మా జిల్లాలో ఉంది. అలాగే అతి పెద్ద చర్చ్ సౌత్ ఇండియాలోనే మా కడపలోనే ఉంది. మా జిల్లాలో అందరూ సమానమే. మాకు ఇంతవరకు ఏ ఒక్కరోజు కూడా మతాల వల్ల కులాల వల్ల సమస్యలు వచ్చింది లేదు మా జిల్లాలో. కొందరు మతాలను వాడుకొని రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే కొందరు లుచ్చగాళ్లు ఈరోజు వచ్చి మా జిల్లాలో మత సామరస్యాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు. అది ఎప్పటికీ జరిగే పని కాదు. కడప అంటే గుండాయిజం రౌడీయిజం ఫ్యాక్షన్ కాదు. కలలకు కానాచి కడప, ఫర్టైల్ ల్యాండ్స్కి ఇల్లు కడప, ఖనిజ సంపదకు నిలయం కడప, మంచి మనసుకు నిలయం కడప, మంచి మనుషులకు నిలయం కడప. మా మనసులు బంగారం, మా నేల బంగారం, మా మట్టి బంగారం. గుర్తుపెట్టుకోండి.